మనకు ఎంతగానో తోడయ్యున్నాడు. కనుకనే మనం అందరము సజీవులుగా నిలబడి ఉన్నాం. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం ఒక్కటిని చదవండి. విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి ఏడు దినములు ప్రదర్శనము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసాన్ని బట్టి వారు యెహోషువను పిలిచి, విశ్వాసముతో నీవు ఆ ఎరికో పట్టణాన్ని నాశనము చేయమన్నాడు. ఎలా చేయాలి ప్రభువా అని అడిగితే, నీ విశ్వాసముతో ఏడు దినములు ఎరికో పట్టణము చుట్టూ నీవు ప్రదర్శనము చేయాలి, చుట్టూ తిరగాలి. 7 సార్లు తిరిగితే ఎరుకో గోడలు కూలిపోతాయా, ఎరుకో పట్టణము నాశనం అయిపోద్దా? నమ్మాలి నీవు ఈ మాట. నీ విశ్వాసముతో నమ్మాలి. నమ్మితే ఈ కార్యాన్ని నీవు చూడగలుగుతావు. కనుక 7 వారాలు మందిరానికి వస్తే వ్యాధులు పోతాయా? 7 సార్లు మందిరానికి వెళితే వీళ్ళు చెప్పినట్టుగా వ్యాధులు పోతాయా అంటే ఇక్కడ పోతాయని దేవుడు రుజువు చేయిస్తూ ఉన్నాడు. కనుకని అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి, విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదర్శనము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలిపోయాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. విశ్వాసముతో మీరు రండి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీరు ఎలా ఉండాలి చెప్పండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట మీరు అసాధ్యం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని మాటను విని నమ్మేవారిగా ఉంటే దేవుని కార్యాన్ని మీరు చూడగలుగుతారు. లేకపోతే చూడలేరు. ఎందుకంటే అనేకులు వస్తున్నారు, వెళుతున్నారు. దేవుడు అంటున్నాడు 7 వారాల వరకు వారిని నడిపించు అంటున్నాడు. 7 వారాలలో నిజముగా అక్కడ 7 వారాలు వారు తిరిగినప్పుడు 7 రోజులు ప్రదర్శనము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు అక్కడ ఏమైనాయి చెప్పండి? కూలిపోయి ఉన్నాయి. అలాగే నీలో ఉన్న బలమైన వ్యాధులే కానీ, శోధనలే కానీ, సమస్యలే కానీ, నీకు ఏ భారాలైతే ఉన్నావో వాటన్నిటినీ దేవుడు అంటున్నాడు 7 దినములు నా మందిరము చుట్టూ నీవు ప్రదర్శనము చేయాలి. రావాలి ఎల్లాలి అంటే విశ్వాసముతో రావాలి, విశ్వాసముతో మీరు వెళ్ళాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక విశ్వాసము లేకుండా మీరు దేవుని మందిరానికి వచ్చిన ఉపయోగము లేదు. ఉపయోగము లేని వారిగా మీరు ఎంతకాలం ఉంటారు? మీ సర్వీస్ అంతా అయిపోతుంది. మీ కాలమంతా కూడా, మీకు ఇచ్చిన కాలమంతా కూడా ఏమవుతుంది చెప్పండి? సమయము గతించిపోతుంది. కనుక దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు విశ్వాసము లేకుండా ఎంతకాలం ఉంటావు? విశ్వాసం ఇప్పుడైనా తెచ్చుకో. నీ ప్రతి సమస్య నుంచి నేను విడుదల చేస్తా. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదవండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యములో లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతటా పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. 9 వరకు చదవండి. నీవు బ్రతుకు దినములు అన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి
ధైర్యముగా ఉండము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున నీవు చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము గలి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, దిగులు పడకు చెడియకము, చెడియకము. నీవు నడుచు మార్గమంతటిలో, నడుచు మార్గములన్నిటిలో దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును, నీకు తోడయ్యున్నాడు. అక్కడ యెహోషువను పిలిచి అంటున్నాడు, ఇదిగో నేను మోషేతో వాగ్దానం చేశాను. ఏమని చేశాను చెప్పండి? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను. కనుక మీరు ఏ స్థలానికి నా మాటను బట్టి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని నేను బయటికి తీసుకుని వచ్చాను. మోషే మీకు నాయకుడిగా ఉన్నాడు. మోషే ఏ రీతిగా మీతో మాట్లాడి నా ఆజ్ఞలు తెలియచేయిస్తున్నాడో వాటన్నిటినీ మీరు జాగ్రత్తగా కైకొనవలెను, జాగ్రత్తగా వాటిని వినవలెను. వాటిని విని వాటి ప్రకారముగా మీరు నడిచినప్పుడు మీకు కావలసిన ఏ స్థలమైనా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు నేను ఇచ్చుచున్నాను, ఇచ్చుచున్నాను. కానీ నీవు ఎలా ఉండాలి చెప్పండి? నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి, దిగులు పడకుండా ఉండాలి, చెడవకుండా ఉండాలి. నా ధర్మ శాస్త్రము నీవు దివారాత్రము కూడా ధ్యానించిన ఎడల నీవు ఎలా ఉంటావు చెప్పండి? మార్గమును వర్ధిల్ల చేసుకొని మార్గాలన్నిటిలో కూడా నీవు నడిచే ప్రతి పనిలో కూడా నిన్ను నేను వర్ధిల్లింపజేస్తాను. ఆనాడు మోషేకు ఏ విధముగా తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నీవు నా మాటను ఎలా వినాలి చెప్పండి? నిబ్బరము కలిగి ధైర్యం ఉండాలి. నా తర్వాత నేను నిన్ను ఏర్పాటు, మోషే తర్వాత నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, మోషేను బట్టి నేను నిన్ను ఈ వాగ్దానాన్ని చేస్తున్నాను. మోషేని బట్టి, మోషేతో ఏ రీతిగా మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని ఇస్తానని వాగ్దానము చేసి ఉన్నానో, ఇదిగో యెహోషువా నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఎలా నడుచుకోవాలి చెప్పండి? దేవుని మాటను బట్టి నీవు నడుచుకో. ప్రతి విషయంలో మోషేకు ఏ విధముగా నేను నడిపించి మీ కనుల ఎదుట ఎన్ని ఆశ్చర్య కార్యాలు మీరు చూసి ఉన్నారు, అదే విధముగా నీవు నా మాటను బట్టి నిబ్బరము కలిగి ధైర్యము కలిగి దివారాత్రము నా మాటను నీవు గైకొను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుని మాట విను, దేవుని మాటను బట్టి నీవు నడుచుకో. దేవుడు అంటున్నాడు అక్కడ, కనుక విశ్వాసము చేత నేను నీకు ఒక పట్టణాన్ని, ఇదిగో నీ ఎదురుగా ఉన్న పట్టణాన్ని నేను నీకు ఇవ్వనయ్యి ఉన్నాను. కనుక నీవు వెళ్ళు, ఆ పట్టణంలోనికి వెళ్ళి నువ్వేం చేయాలి చెప్పండి? అక్కడ 7 రోజులు నీవు ఆ ఎరుకో పట్టణము చుట్టూ కూడా నీవు ప్రదర్శనము చేయాలి. 7వ రోజున ఉదయమునే లెగాలి. 7వ రోజున నీవు ఎలా లెగాలి చెప్పండి? యెహోషువా గ్రంథం 6:12 నుంచి చదవండి. ఉదయమున యెహోషువా లేవగా, మరియు యెహోషువా లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకొని చదవండి, నిలువక యెహోవా మందసమును ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచు వచ్చి అట్లు 2వ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి
పాలెమునకు మరలా వచ్చిరి. ఆరు దినముల వారు అలాగు చేయవచ్చిరి. ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడు మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు ఏడు మార్లు పట్టణము చుట్టూ తిరిగిరి. ఏడో మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీ చేతికి అప్పగించుచున్నాడు, కనుక మీరందరూ ఇప్పుడు కేకలు వేయుడి. కేకలు వేయండి, ఇప్పుడు వేయండి మీరు కేకలు. ఎప్పుడు చెప్పండి? దేవుడు మీ చేతికి ఏడో దినాన మీరు విశ్వాసము చేత ఆ పట్టణము చుట్టూ ఏడు సార్లు ప్రదర్శనం చేశారు. కనుక కనీసం అది 9 కిలోమీటర్లు ఉండొచ్చు. ఆ పట్టణం ఎరుకో పట్టణానికి నేను వెళ్ళి చూశాను. ఆ పట్టణము చుట్టూ తిరగటం అంటే పొద్దున్నే వాళ్ళు ఉదయాన లేచి అక్కడ ఏడు సార్లు తిరిగారు అంటే వారు కొద్ది గొప్ప దూరం కాదు. కనుక 7 రోజులు తిరిగినప్పుడు వారిలో ఆ పట్టణము ఏమైంది చెప్పండి? ఏ మాత్రము కూడా సూచనలు కనపడల వాళ్ళకి. ఎందుకంటే 7వ రోజు కూడా చూశారు ఈ గోడలు ఎంతో బలంగా ఉన్నాయి, దేవుడు మన తిరగమంటున్నాడు, చుట్టూ తిరుగుతున్నాం. కానీ ఈ పట్టణము మరి నిజంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటను బట్టి మనం తిరుగుతూ ఉన్నాం, ఎక్కడ క్రాకులు ఇచ్చినట్టు కానీ ఎక్కడ మరి సూచనలే కనపడట్లేదు. కనుక దేవుడు మన మధ్యలో అనేక విషయాలు చేస్తున్నాడు, ఇది చేస్తాడు అని విశ్వాసముతో వారు నడిచారు. లాస్ట్ దినాలలో ఏం చేశారు చెప్పండి? 7వ రోజు ఉదయాన లెగిచి వారు ఉదయమునే లెగిచి ఏం చేశారు చెప్పండి? ఏడు మార్లు ప్రదర్శనము చేసిన తరువాత యెహోషువ అంటున్నాడు అక్కడ యాజకులు బోరలు ఊదగా మీరందరూ కలిసి కేకలు వేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరందరూ కలిసి అప్పుడు 7వ సారి మీరు తిరిగిన తరువాత మీరందరూ ఏకపక్షముగా ఒకేసారి మీరు, ఎందుకంటే శత్రువులను దేవుడు మీ చేతికి అప్పగించుచున్నాడు, కనుక మీరు విశ్వాసముతో తిరిగి ఉన్నారు. 7 రోజులు అలాగే 7 వారాలు మందిరానికి వచ్చారు. 7వ సారి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? 7వ సారి తప్పకుండా నీకు కార్యాన్ని చేయనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? యాజకులు బోరలు ఊదగా జనులు కేకలు వేసిరి. జనులు కేకలు వేసిరి. బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ కూడా తమ ఎదుటకు చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకుని ఏం చేస్తారు చెప్పండి? చక్కగా అప్పటి వరకు ఎంతో ఎత్తుగా ఉన్న ప్రాకారములు ఎక్కాలి అంటే వారి వల్ల కాదు, దానికి ఇనప గేటులు ఉన్నాయి, గేటులు వేసేశారు. కనుక దానిలో వెళ్ళటానికి ఎవరికి కూడా శక్తి చాలదు. ఆ యొక్క ఎరుకో పట్టణస్థులు పైన ప్రాకారముల మీద నుండి రాళ్ళు అలాగే బాణములతో అనేకులు వారిని ముట్టడి వేసిన వారిని ఏం చేస్తారు చెప్పండి? చంపుతారు. కానీ ఇస్రాయేలీల దేవుడు శక్తివంతుడు కనుక ఈ పట్టణాన్ని మాకు ఇస్తున్నాడని ముందుగానే సువార్తను ఆ పట్టణానికి వారు అందించారు. వారు భయపడ్డారు. ఈ పట్టణము చుట్టూ తిరుగుతూ ఉంటే వారు ఏదో మనలను జయించలేరులే అనుకున్నారు. మనం బయటికి వెళితేనే కదా వారు మనల్ని చంపేదని వారు ధైర్యంగా ఉన్నారు. దేవుని సైన్యం 7 మార్లు తిరిగి కేకలు వేయగా ఆకాశంలో నుండి దేవుని యొక్క సైన్యం వచ్చి ఏం చేసింది చెప్పండి? పట్టణాన్ని నాశనము చేసింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పట్టణము అంతా కూడా ఎంత బలముగా కట్టుకున్న శత్రువు ఎంత బలముగా ఆ పట్టణములో దాక్కుని ఉన్నా సరే దేవుడు ఏం చేశాడు చెప్పండి? పట్టణాన్ని నేలతో సమానముగా కూల్చివేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు చక్కగా వారు పైకి ఎక్కి అక్కడ ఏం చేశారు చెప్పండి? పట్టణమును వారు పట్టుకున్నారంట.
పట్టణములో ఉన్న ఒక రాహాబు వేశ కుటుంబాన్ని తప్ప ఆ గృహములో ఎంతమంది అయితే ఉన్నారు వారందరూ ఎందుకంటే రక్షించబడిన వారు కనుక వారికి ఏ హాని కూడా చేయకూడదు ఎందుకంటే రాహాబు ఏస మొదటిగానే ఏగులు వారి యొక్క మాట విని తన్ను తాను పరిశుద్ధపరుచుకుని దేవుని మాటను బట్టి ఆమె భయపడి ఆమె దేవుని సన్నిధిలో భయపడింది కనుక దేవుడు ఆ కుటుంబానికి ఆమె ఎంతమందికి అయితే ఆ గృహములో ఆశ్రయం ఇచ్చిందో వారందరూ కూడా రక్షించబడి ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మన ఎడల అలాగే చూడండి అందుకే అక్కడ మనతో అన్నారు 11:30 వారు విశ్వాసమును బట్టి 7 ప్రదర్శనము చేయగా ఎరుకో గోడలు కూలెను కనుక అక్కడ చూడండి 31:32 విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య ఏగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు ఆమె నశింపకపోయెను ఇకను ఏమి చెప్పుదును ఇంకా నేను మీకు ఏమని చెప్పాలి అంటున్నాడు విశ్వాసము లేకుండా మీరు ఎంత కాలం వస్తారు రాహాబు అనే వేశ్య ఎందుకంటే పాపులలో ప్రధానమైన పాత్రలో ఉన్న ఒక వేశ్య దేవుని మాటను అంగీకరించిన తక్షణమే విశ్వాసం ఉంచిన తక్షణమే దేవుడు ఏం చేశారు చెప్పండి ఆమెకి రక్షణ అవకాశాన్ని కలగచేశాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని తనకు ఫలము దయచి ఆ దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తనకు వెతకువారికి ఫలము దయచేయువాడని మీరు నమ్మవలెను కదా దేవుని యొద్దకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆయన మనకు ఫలాన్ని ఇస్తాడు నీవు ఎన్ని గంటలు దేవుని మందిరంలో గడుపుతున్నావో అన్ని గంటలు ఆయన నీకు సమయాన్ని చూసి ఆశీర్వాదాన్ని తగిన సమయంలో నీకు ఇస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుని మందిరానికి ఏ రీతిగా వస్తున్నావో నీ సమయాన్ని సద్వినియోగం ఏ రీతిగా చేసుకుంటున్నావో దాని ఫలాన్ని కూడా నీకు దేవుడు ఇస్తాడు కనుక దేవుని మందిరంలోనికి మనం వెళ్ళేటప్పుడు బహు జాగ్రత్త కలిగి వెళ్ళండి ఆయన ఆకాశంలో ఉన్నాడు మన భూమి మీద ఉన్నాం మన మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండండి దేవుడు తన వారికి ఏం చేస్తున్నారు చెప్పండి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు కనుక విశ్వాసముతో రండి విశ్వాసముతో వస్తే దేవుడు అంటున్నాడు ఎరుకో గోడలు ఎంతో బలమైనవి అవి పాపాత్మలు కట్టుకున్న గోడలై కూలిపోయినాయి అలాగే విశ్వాసముతో మీరు వస్తే ఎలాంటి శోధన నుంచైనా దేవుడు మీకు విడుదల ఇవ్వనయ్యి ఉన్నాడు నశించిన దానిని వెతికి రక్షించడం కొరకే దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి మార్కు సువార్త 5:34 లాస్ట్ అందుకు ఆయన కుమారి స్వస్థపరిచను సమాధానము కలదాని వయ్యి పొమ్ము బాధ నివారణ ఆయనని నీకు స్వస్థత కలుగును గాకని ఆమెతో చెప్పాను ఆమె రక్తస్రావము కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరాలు చెప్పండి 12 ఏళ్ల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ అనేక వైద్యులు ఆమెకు ఎన్నో తిప్పలు పడి కలిగిన దంతయు వ్యర్థము చేసుకున్నా ఎంత మాత్రము ప్రయోజనము లేక మంత్రాలు తంత్రాలకు అలాగే వైద్యులను సంప్రదించి ఆమె సాయశక్తుల ప్రయత్నం చేసిన ఆమె రక్తస్రావ రోగాన్ని ఎవరు కూడా స్వస్థపరచలేకపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు యేసు ప్రభు వారు లోకరక్షకుడిని ఆమె నమ్మి ఆయన వస్త్రము చెంగు ముట్టితే నా పాపమునకు విముక్తి కలుగుతున్నది అని నమ్మింది వచ్చింది ఆయన వస్త్రము చెంగును ముట్టింది వెళ్ళిపోతూ ఉండగా జన సమూహాలలో ప్రభు సముఖములో ప్రభువా నేను స్వస్థత పడి ఉన్నానని చెప్పడానికి అక్కడ జన సమూహాలు
కిక్కిడిసి ఉండటంలో సాక్ష్యం ఇవ్వాలనుకుంద కానీ వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు అన్నాడు, ఎవరు నన్ను ముట్టి ఉన్నారు, నాలో నుండి ప్రభావము వెళ్ళి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా అని ప్రభు అనగానే తక్షణమే ఆమె ఏం చేస్తుంది చెప్పండి, ఆమె నా గురించే మాట్లాడి ఉన్నాడు, ప్రభు నన్ను పిలిచి ఉన్నాడని నమ్మి ముందుకు వచ్చి ఉన్న విషయాన్ని మొత్తము చెప్పినప్పుడు, కుమారిని విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, స్వస్థపరిచి నీవు సమాధానము గలదాని వయ్యి పొమ్ము, నీ బాధ ఇక నివారణయును. దేవునికి స్తోత్రము. అలా కనుక నీవు నమ్మి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని సముఖములో ఎప్పుడు వెనకగా ఉండకుండా ముందుకు వచ్చి మేలు కలిగిన నీవు సాక్షిగా ఉంటే దేవుడు అంటున్నాడు, అన్ని విషయాలలో కుమారి నీ బాధలన్నీ కూడా నివారణ అవుతాయి, నీకు సంపూర్ణ స్వస్థత సమాధానము నీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రము. అలా కనుక మరి దేవుడు మనకిచ్చిన సమయం విలువైనది, విశ్వాసము చేతనే కానీ విశ్వాసము లేకుండా దేవుని మందిరములో ఎంత కాలమున్నా కానుకలిచ్చినా ప్రార్థన చేసినా దేవుని భయము నీలో లేకపోయినా ఏ కార్యాన్ని కూడా నీ జీవితములో చూడలేవు. దేవుని మాటను నమ్మి ఆయన మాటను బట్టి మీరు నడుచుకుంటే తప్పకుండా దేవుడు మనకు తోడయ్యి ఉన్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. మహాపరిశుద్ధుడా, దయకలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవ, విశ్వాసము లేకుండా నీ సన్నిధిలో మేము నిలవలేము తండ్రి. మాకు విశ్వాసము దయచేయండి, అపనమ్మకము మాలో లేకుండా ఈరోజు తీసివేసి నాయన నమ్మకస్థమైన జీవితాన్ని, శ్వాస జీవితాన్ని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొను సునాను తండ్రి, ఆమేన్. మీ అందరూ వందనాలు. మొదటగా దేవునికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. నా పేరు అంబోజి డేవిడ్ పాలండి, పాయకాపురం పెట్రోల్ బంక్ మహిళలు. నాకు 15-20 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. ఇక మధ్యకాలంలో బీపీ కూడా అటాక్ అయింది. నా బిజినెస్ ఏంటంటే ఎస్ఎస్ రైలింగ్ కాంట్రాక్టర్ అండి, స్టీల్ వర్క్, ఎలివేషన్ ఇంటీరియర్ చేస్తాను కాంట్రాక్టర్ని. అయితే ఒక దీని తోడు మొలలు వచ్చినాయండి ఒక 3 నెలల క్రితం నుంచి. మొలలు వస్తే 10వ తారీఖున ఆంధ్ర హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే షుగర్కి ఆపరేషన్కి ఎఫెక్ట్ అని చెప్పేసి చాలామంది చెప్పారు. దాని గురించి మన ఇక్కడ ఉండవల్ సెంటర్లో కలకట్టా నుంచి ఆపరేషన్ లేకుండా 100% గ్యారంటీ అని చెప్పేసి ఒక కలకట్టా హిందీ ఆయన వచ్చి చేస్తున్నాడండి. 2 వారాలు 4 నెలల నుంచి చేస్తున్నాడు. 3 ట్రీట్మెంట్లు చేస్తాడు, మెయిన్ ట్రీట్మెంట్లు అంటే డైలీ వెళ్ళి ఆయింట్మెంట్ పెట్టుకుని రావాలా. 3 ట్రీట్మెంట్లు ఉంటాయి, 2 ట్రీట్మెంట్లు అయిపోయినాయండి. మొన్న నా 10వ తారీఖు నా పుట్టినరోజు అండి, 51 అయిపోయింది. అయితే విషయం ఏంటంటే నేను మొన్న 3 బుధవారం సోమవారం నా పుట్టినరోజు అయిపోయింది, మంగళవారం బుధవారం బాగానే ఉన్నాం. గురువారం ఏం జరిగిందంటే 3వ ట్రీట్మెంట్ అంటే మెయిన్ ఆపరేషన్, అది ఏదో పుట్టుగా ఆపరేషన్ లేకుండా దారంతో కొడతాడంట దాన్ని, మొలలో బయటకు వచ్చిందని. పుట్టిన తర్వాత అండి బాగానే ఉంది 2 రోజులు. నిన్న శనివారం రాత్రి 5:30 గంటల కాడి నుంచి కడుపులో గొడగొడని చెప్పేసి మోషన్కి వెళ్ళానండి. నా జీవితంలో నా 51 సంవత్సరాలు ఇంతవరకు చూడండి, మోషను 5 సార్లు కూడా బ్లడ్డేనండి, బాగా బ్లడ్ అండి. ఇందాక మీరు గమనించారు, గమనలేదు పాట పాడుతుంటే వణుకు వస్తుంది. అయినా నాకు ఓపిక లేదు, దేవుని ప్రార్థన చేసుకుని 5:30 లేచి, అయ్యా దేవుని చిత్తం, నీ చిత్తం అయితే నేను ఈరోజు సంఘంలో సాక్ష్యం చెప్పాలయ్యా, నేను పాటలు పాడుతున్నాయా, పాట పాడడానికి అవకాశం కావాలా, నేను ఈ సాక్ష్యం చెప్పాలయ్యా కొద్ది సాక్ష్యం అని చెప్పేసి 5:30 నుంచి 6:30 వరకు ఆ కరగంట ప్రార్థన చేసుకొని మళ్ళీ ఉండవలసి అంటారు. డాక్టర్ గారు ఫోన్ చేస్తే 5:30 లేవాలి ఆయన, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయాలా. తర్వాత 7 గంటలకి ఉండవలసి సెంటర్లో మా అబ్బాయి ఉంటే మా అబ్బాయి ఫోన్ చేస్తే అతను కూడా చేసినా కూడా ట్రై చేయాలా. కారు చేసుకుని వెళ్దామంటే కూడా నాకు డ్రైవింగ్ చేత గట్ల కళ్ళు తిరుగుతున్నాయి. ఏం చేయాలో దేవుడు అని ప్రార్థన చేసుకొని వెంటనే 6:30 7 గంటలకు వెళ్ళిన తర్వాత గబగబా స్నానం కూడా చేయకుండా మా ఫేస్ వాష్ చేసుకొని ముఖం కట్టుకొని ఆటో కట్టుకొని వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు 8:30 9:00 టైంకి వచ్చాడు. ఏం సార్, అర్జెంటు కదండి, బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుంది కదా, 5 సార్లు కనీసం మలమంటే తెలియదండి, 5 సార్లు మోషన్ గొట్టం కొట్టినా కూడా బ్లడ్డే వస్తుంది తప్ప అసలు మలం అనేది మనకు కనిపించలా. నాకు వైట్ అని కనిపిస్తుంది అంటే మంట పడుతుంది ఏంటంటే అసలు బ్లడ్డే తప్ప 5 సార్లు కూడా
మరి నేను ఎలా బ్రతికాను, నేనైతే నాకు ఓపిక లేదు, చచ్చిపోతానా ఏంటి, ఇంత బ్లడ్ పడుతుందని చెప్పి అనుకున్నాను. అయినప్పటికీ దేవుడు ఆయన యొక్క రెక్కల చట్టం నన్ను భద్రపరిచి కాసి కాపాడి ఆ డాక్టర్ గారు వచ్చిన తర్వాత చూశాడు. నన్ను పడుకోబెట్టి చూసిన తర్వాత ఇదేం లేదండి, లోపలికి ఓవర్బీట్ ఉంది, ఇది నేను చేసిన దాన్ని బట్టి రావట్లేదు బ్లడ్, నీకు ఓవర్బీట్ వల్ల దేనివల్ల మొత్తానికి మనిషికి ఎప్పుడైనా ఒకసారి వస్తుంది, మీకు ఎప్పుడైనా వచ్చినట్టు నాకు ఇంతవరకు ఎప్పుడు లేదయ్యా, ఏం లేదు నాకు, నేను ఎవరు కూడా అపకారం చేయను, నాకు ఏం లేదు. మొన్న నా పుట్టినరోజుకి వాంబేకాన్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఒక 45 మందికి భోజనాలు కూడా పెట్టించాను. ప్రతి నా ఎవ్రీ ఇయర్కి నేను ఏదో ఒకటి మన సంఘ సేవ చేస్తాను, మంచిగా పేదలకు పెడతాను. మరి ఏంటంటే ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళండి అని చెప్పేసి కొద్దిగా ఆయింట్మెంట్ దూది పెట్టేసి పంపించాడండి. నేను 10:30 అక్కడ బయలుదేరి వచ్చి గబగబా నేను ప్రార్థనకి వెళ్ళాలని చెప్పేసి నా భార్యని నేను తీసుకొని వచ్చానండి. రాత్రి నా భార్య నా బిడ్డ అయితే ఎంతో దుఃఖంతో ఉన్నారు, నేను కూడా దుఃఖంతో ఉన్నానండి. ఉండి కూడా దేవుడు ఆయన రెక్కల చట్న మరి కోడి తన బిడ్డని ఎలాగైతే రెక్కల చట్న భద్రపరుచుతో నన్ను అతను ఏసయ్య నన్ను కాచి కాపాడి ఈ యొక్క చర్చికి నడిపించినందుకు ఆయనకి వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చేర్చుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.